ప్రైజ్ ది లార్డ్ ప్రిలారా బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక దేవుడు ఈ ఉదయ కాల సమయములో ప్రత్యేకమైన దేవునితో నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు హల్లెలూయా నేటి ఉదయ కాల ధ్యానం నిమిత్తం 136వ కీర్తన 23వ వచనాన్ని జానిద్దాం మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను ఆయన కృప నిరంతరము ఉండును ప్రిలారా దీన దశల ఉండగా దేవుడు మనల్ని ఆదరించాడు అవును మరి ముఖ్యంగా చెప్పాలంటే దీన దశలో ఇశ్రాయేలీయులు అణగారిపోతున్నారు ఐగుప్తులో ఫరో రాజు చేతిలో బానిసత్వం వెట్టిచాకరి పనుల ఒత్తిడి పనుల భారం నిస్పృహ నిరాశలో ఎవరు ఆదరించలేని స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు ప్రియులారా ఆ సందర్భంలో దేవుడు దిగి వచ్చాడు వాళ్ళ మొరబిని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రియులారా ఆ సందర్భంలో ఆ యొక్క దీన దశలో ఉన్న స్థితిగతుల్ని మారుస్తున్నాడు ప్రియులారా అవును వాళ్ళకి ఓదార్పు లేదు ఆదరణ లేదు వారి పక్షంలో ఎవరూ లేరు కానీ పరమాకాశంలో ఉన్న లేక పరలోకపు తండ్రి లేక పరలోకమందున్న నివాసం ఉన్న మన తండ్రి అయిన దేవుడు వారి వైపు చూసి వాళ్ళని ఆదరించాడు ప్రియులారా వారిని ఆ స్థితిలో నుండి ఆ దీన దశలో ఉన్న ఆ స్థితిలో నుండి విడిపించుటకు దేవుడు సిద్ధపడ్డాడు ప్రియులారా దేవుడు గనక వారిని ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకోకపోతే ఇస్రాయేలీ జాతి మనుగడ చాలా కష్టం ప్రియులారా ఇప్పటికీ కూడా ఆ దీన దశలో జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు అవును ఆ దీన దశలోనున్న వారి పక్షాన నాయకులను లేపాడు యాజకులను లేపాడు వారి కొరకు మరి ముఖ్యంగా సూచక క్రియలు అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు అవును ఎప్పుడైతే దీన దశలో ఉన్నావో నీ పక్షంన దేవుడు మంచి సేవకులను లేపుతాడు అద్భుతాలు చేస్తాడు సూచక క్రియలు చేస్తాడు మహత్కార్యాలు చేస్తాడు పిల్లారా ఈ యొక్క దీన దశలో ఉన్న ఆ యొక్క 600,000 మంది ఇంచుమించు 2,000,000 మందిని ఆదరిస్తాకి దేవుడు సూచక క్రియలు చేయటం ప్రారంభించాడు వాళ్ళ దుఃఖాన్ని మానపట కొరకు వాళ్ళ యొక్క దీన దశలో ఉన్న ఆ యొక్క స్థితిలో నుంచి విడిపించి సంపన్న స్థితిలోకి పాలు తేలి ప్రవహించు దేశంలోకి నడిపించట కొరకు దేవుడు అద్భుతాలు చేయటం మొదలు పెట్టాడు ప్రియులారా అవును వాళ్ళకి అవి ఏది లేదు ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఆదరణ లేక సహాయం లేక ఆదుకునే వాళ్ళు లేక నువ్వు కృంగిపోతున్నావేమో దేవుడు నీ పక్షమున లేచి అద్భుతాలు చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఉండి అద్భుతాలు చేయబోతున్నాడు ప్రియులారా అవును ఇదిగో ఇశ్రాయేలీల పక్షమున ఇదిగో పైనుండి మన్నాను కురిపించిన దేవుడు పురెళ్లను కురిపించిన దేవుడు ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు వాళ్ళ దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు బండ నుండి నీళ్లను రప్పించిన ఆ దేవుడు నీ దీన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియులారా జ్ఞాపకం చేసుకునండి నీ దుఃఖానికి ముగింపు ఈరోజే జరగబోతుంది నీ రోగానికి ముగింపు ఈరోజే దేవుడు నీ పక్షంలో అద్భుతాలు చేయబోతున్నాడు ప్రియులారా మానవ జాతి అంతా కూడా ఇదిగో దీన దశలోకి వెళ్ళిపోయింది ఆ దశలో దేవుడు మన కొరకు రక్షకుడుగా వచ్చాడు ఆదరణకర్తగా వచ్చాడు ఆదరించువాడిగా వచ్చాడు ప్రియులారా ఇది ఆదరణకర్తగా మనలో ఉండటానికి మనతో ఉండటానికి వచ్చాడు ఈరోజు నీ జీవితంలో ఆదరణకర్త పనిచేస్తాడు నీ దీన స్థితిలో ఆదరణకర్తగా నీకు అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు ప్రియులారా దేవుడు
దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృప నీ పైన నిరంతరం ఉండబోతుంది ఈ రోజు నుంచి, ఆయన ఆదరణ ఈ రోజు నిరంతరం నీ పైన ఉండబోతుంది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీటిని నాచ్యంగా మర్చిపోతున్నాడు, నీ దీన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కలుగుసుకుందాం. స్తోత్రాలు తండ్రి యేసయ్యానికి స్తుతులు, స్తోత్రాలు పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఈ దీన స్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆదరించి అయ్యా నువ్వు గొప్పగా గొప్ప స్థితిలోకి తీసుకెళ్తున్నావు, గొప్పగా నిలబెట్టబోతున్నావు కృంగిన వారిని. ఎందుకంటే పెద్ద కుప్ప నుండి దీనులను దరిద్రం పైకి లేవనెత్తుండే దేవుడుగా ఉన్నావు తండ్రి. దీన దశలో ఉన్న నిబిడల్ని రాజులైన యాజుల సమూహంగా మార్చబోతున్నందుకు అన్నా చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.